సాయిరామ్, నా పేరు నాగప్రమీలారాణి అండి. నేను హైదరాబాద్ లో ఉండేదాన్ని. సాయి టీవీ స్టార్టింగ్ డే నుంచి చూసిన వ్యక్తినండి నేను. ఆ అనుగ్రహం బాబా గారు నాకు ఇచ్చారండి. నేను విజయవాడ వచ్చేటప్పుడు బాధపడ్డాను ఏంటంటే ఇక్కడ సాయి టీవీ లేదు అని బాధతో వచ్చానండి. ఒక సంవత్సరంలోనే సాయి టీవీ కూడా విజయవాడకు రావడం జరిగిందండి. ఏంటంటే ఈ బాబా గారికి నేను భక్తురాలనే కంటే నన్ను బాబా గారు భక్తురాలుగా స్వీకరించి 26 సంవత్సరాలు అవుతుందండి. ఈ 26 సంవత్సరాల్లో కూడా ప్రతి సెకండ్ కూడా బాబా గారు ముందుండి నడిపిస్తున్నారండి నన్ను. ఎన్నో బాబా గారి గురించి అనుభవాలు చెప్పాలంటే టైం సరిపోదండి. నేను చెప్పడం అంటే ప్రతి నిమిషం కూడా అనుభవమే బాబాతో నాకు ఉన్నారండి. నాతోనే ఉన్నారు బాబా గారు. ప్రతి నిమిషం నా కుటుంబాన్ని బాబా గారు ముందుండి నడిపిస్తున్నారండి. బాబా గారి మార్గంలో మనందరూ ఉన్నా కూడా ఆచరణ ఎలాగా సాయి మార్గంలో అనేది సాయి టీవీ చూశాకే నేను ఆచరణ అనేది నేర్చుకున్నానండి. ఎందుకంటే బాబా గారి సచ్చరిత్ర చాలా సార్లు చదివాము. దానిలో చాలా విషయాలు ఉంటాయండి. చదివిన ప్రతిసారి కూడా ప్రతి విషయం ఒక కొత్త విషయం మనకు తెలుస్తుందండి. సచ్చరిత్ర, సచ్చరిత్ర అంటే బాబా గారి సజీవ రూపం అండి. ప్రతి ఒక్కరి ఇంటికి బాబా గారు వచ్చారండి సాయి టీవీ రూపంలో. నేననేది ఏంటంటే బాబా గారు మన నుంచి దృఢ విశ్వాసం ఉంచండి. సాయి సాయి అంటే నేను సప్త సముద్రాలు దాటిస్తాను. పూజాతంతతో నాకు పని లేదు. షోడశోపచారాలు గాని అష్టాంగ యోగాలు ఏవి నాకు అవసరం లేదు. మీరు సాయి సాయి అంటే నేను మీ వెంటే ఉండి ప్రతి నిమిషం మిమ్మల్ని కాపాడుతానని బాబా గారు చెప్పారండి. అది నా విషయంలో అయితే 100% జరుగుతుందండి. బాబా గారు నన్ను ప్రతి సెకండ్ కూడా నన్ను ముందుండి నడిపిస్తున్నారండి బాబా గారు. నేను ఇక్కడికి వచ్చాక లాస్ట్ జూన్ లో ఎంప్లాయీస్ డిస్ట్రిబ్యూషన్ లో ఏపీకి అలాట్ అయి నేను ఇక్కడికి వచ్చానండి. మా హస్బెండ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. పిల్లల హాస్టల్లో ఉన్నారండి. ఇక్కడికి నేను బాబా గారితో వచ్చానండి. బాబా గారు నేను ఇద్దరమే విజయవాడకు వచ్చాం. ఆ నిమిషం నుంచి బాబా గారే నాకు తోడున్నారు. బాబా గారు నేనే ఉంటున్నామండి ఇక్కడ. ఇప్పటి వరకు నేను బాబా గారిని ఏంటంటే మనం చాలా అడుగుతాం బాబాని, విసిగిస్తాం, మనకు కావాల్సినవి సాధించుకుంటాం బాబా గారితో. కానీ బాబా గారిని మనం ఏమీ అడగక్కర్లేదండి. అన్ని బాబా గారు చూసుకుంటారు. మొన్న లాస్ట్ గురువారం రోజు లైవ్ లో నేను వాహిని గారితో మాట్లాడానండి. ఈ రీసెంట్ గా జరిగిన అనుభవం చెప్తున్నానండి. నేను జరిగినప్పుడు బాబా వాహిని గారు అన్నారు, మ్యారేజ్ డే ఇలాగ నిన్న అయిందండి, నాకు గుర్తులేదు, బాబా గారు గుడికి తీసుకెళ్లి నన్ను ఆశీర్వదించారండి అంటే వాహిని గారు అన్నారండి, మేడం మీరు నెక్స్ట్ మ్యారేజ్ డేకి మీ హస్బెండ్ కూడా విజయవాడకు వచ్చేస్తారు అన్నారండి. కానీ మా హస్బెండ్ 10 మినిట్స్ లో నాకు కాల్ చేశారండి. ఏంటంటే ఇట్లా నేను నాకు ఇప్పుడు చేసే జాబ్ కొంచెం కష్టంగా అనిపించి వేరేది ట్రై చేస్తున్నాను, వాళ్ళు హైదరాబాద్ లో ఖాళీ లేదు, విజయవాడలో ఖాళీ ఉంది, మీరు వెళ్తారా అని అడిగారు. చెన్నైలో ఈ రోజు ఈవినింగ్ మా హస్బెండ్ బయలుదేరి ఇంటర్వ్యూకి వెళ్తున్నారండి. ఇది బాబా గారి నాతో ప్రతి సెకండ్ ఉన్నారని నాకు తెలుసండి. కానీ ఏంటంటే బాబా గారిని నేను మా వాహిని గారితో మాట్లాడే ముందు రోజు నేను అడిగానండి పడుకునేటప్పుడు. ఏంటంటే బాబా నువ్వు నాతోనే ఉన్నావు, నాకేది లోటు లేదు బాబా, కానీ మా హస్బెండ్ కూడా ఇక్కడ మనతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బాబా, నాకు నువ్వే తల్లివి కాబట్టి నేను నీతో చెప్పుకుంటున్నాను, నాకేది మంచిదో నువ్వే చెయ్యి బాబా అని నేను బాబాని అడిగానండి. బాబా గారు ప్రత్యక్షంగా ఇచ్చిన నిదర్శనం అండి ఇది. దసరా అప్పుడు అర్పణం కార్యక్రమం జరిగిందండి. మా హస్బెండ్ తిరిగి దసరాకి హైదరాబాద్ వెళ్తుంటే నేను కూడా అర్పణం బ్యాగ్ తీసుకుని సాయి టీవీ ఆఫీస్కి వెళ్లడం జరిగిందండి. సాయి టీవీ వాహిని గారు అన్నారు, నేను వాహిని గారితో మాట్లాడినప్పుడు లైవ్ లో, బాబా గారు అర్పణం కోసం సాయి టీవీ ఆఫీస్కి వచ్చి కూర్చున్నారండి, బాబా ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ వచ్చి బాబా గారిని దర్శించుకోండి అన్నారండి. అంటే నేను మామూలుగా క్యాజువల్ గా అన్నాను, ఏంటంటే మేడం నేను కూడా మీ ఆఫీస్కి వస్తానండి బాబా గారిని చూడటానికి అన్నానండి. అంటే బాబా గారు అర్పణం బ్యాగ్స్ తీసుకుని సాయి టీవీ ఆఫీస్కి వెళ్లడం జరిగిందండి. ఆ రోజు వాహిని గారికి చాలా జ్వరంగా ఉంది. ఆవిడ పాపం అసలు మాట్లాడలేని స్టేజ్ లో ఉన్నారు ఆ రోజు. ఇంకా 2 రోజుల్లో అర్పణం బియ్యాన్ని షిరిడీకి తీసుకెళ్లాలండి. నేను 2 o'clock వరకు ఉన్నాను అక్కడ సాయి టీవీ ఆఫీస్ లో. చాలా ఆఫీస్ చిన్నగా ఉన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ బాబా గారు అక్కడే ఉన్నట్టు అనిపించిందండి నాకు. బాబా గారు అక్కడ సాయి టీవీ ఆఫీస్ లో ఉన్నట్టు ఉన్నారండి. ఆ నిదర్శనం కూడా నేను అనుభవించి వచ్చాను. ఏంటంటే వచ్చేటప్పుడు ఫోటో తీసుకున్నానండి నేను. బాబా గారి పెద్ద ఫోటో ఉంది అక్కడ. ఆ ఫోటోలో మా ఇంట్లో నేను ప్రతిరోజు కూడా లేగంగానే బాబాని 2 కళ్ళు బాబా గారి తల ఉంటుందండి. ఆ ఫోటో నేను షిరిడీ నుంచి తెచ్చుకున్నాను.
లెక్కనే అనుకుంటా బాబా నువ్వు నా యజమానివి, ఇప్పటి వరకు నువ్వే నడిపిస్తున్నావు బాబా, ఇక ముందు కూడా నువ్వే నడిపించు, మంచి కార్యక్రమాల్లోనే పాల్గొనేట్టు చూడు బాబా అని నేను తలుచుకుంటానండి ప్రతిరోజు బాబాని ఆఫీస్కి వెళ్లేటప్పుడు. అట్లాగే నేను ఏ రూపంలో అయితే బాబాను చూస్తా తలుచుకుంటానో అదే రూపంలో బాబా గారు నాకు దర్శనం ఇచ్చారండి. అది నేను ఫోటోలో కూడా సేవ్ చేసి తెచ్చుకున్నానండి బాబా గారి రూపాన్ని. ఇంకా ఏంటంటే ఇలా మనం ఏది అడిగినా అడగకపోయినా కూడా మనకి ఏది ఏ టైంలో కావాలో అన్ని బాబా గారు సమకూరుస్తారండి. మనమే మన పాపాలు క్షీణించి ఎవరి అదృష్టవంతులే వారే నా మార్గంలోకి వస్తారని బాబా గారు అన్నట్టు మనమంతా ఎంతో అదృష్టవంతులం కాబట్టి ఈ రోజు బాబా గారి మార్గంలో ఉన్నామండి. సాయి టీవీ కూడా బాబా గారి టీవీ అండి, అది బాబా గారు స్టార్ట్ చేసిన టీవీ. మనందరం కూడా సహాయ సహకారాలతో దాన్ని ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు సునీత, నేను విజయవాడ గ్రామంలోనే ఉంటున్నాను. నేను గతంలో 23 సంవత్సరములు ఒక చోట జాబ్ చేశాను, కానీ నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ కనిపించలేదు, నేను ఎలాంటి అనుభవం పొందలేదు. నేను అప్పుడు జాబ్ చేస్తుండగా ఒకటే అనుకునేదాన్ని, నాకు ఈ సేవకు నీ సేవ ఏదైనా ఇప్పించు బాబా అనుకుని ఉండేదాన్ని. ప్రతిసారి నాకు ఈ బాబా ఇలా సేవ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది నాకు. తర్వాత నాకు ముందుగా అనుభవించింది మా అమ్మగారు చాలా కోలుకోలేకపోయారు, ఆవిడ చాలా బాధలో ఉన్నారు, నేను ఆవిడ సేవ చేసుకునే అనుభవాన్ని ఇచ్చారు ఆవిడ బాబా. తర్వాత మా హస్బెండ్ కూడా చాలా రోజులు మనసులో ఉండడం వల్ల నేను ఎలాంటి ఇబ్బందులకు గురి అయ్యాను బాబాకే తెలుసు, దాని నుంచి నన్ను రక్షించారు. ఇవన్నీ కష్టాల నుంచి నువ్వు కష్టాలు మర్చిపోయి ఇంకా సుఖానికి రా అని చెప్పేసి బాబా నాకు తన పాదాల రూపంలో నా ఇంట్లోకి వచ్చారు. నా ఇంట్లోకి వచ్చిన ఆ రోజే నా పాపకి మ్యారేజ్ సెటిల్ అయ్యింది. ఇప్పుడు రేపు నవంబర్ 24 నా బాబా వల్ల నా పాపకి మ్యారేజ్ చేయగలుగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీ అందరితోటి పంచుకోవడానికి, నేను చాలా సంతోషిస్తున్నాను. నా పేరు పద్మావతి, మాది నర్సాపేట అండి. నేను 30 ఏళ్ల నుంచి బాబా గారిని కొలుసుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం బాబా గారంటే. నేను పూజలు ఏం చేయను, సాయరాం సాయరాం అని తప్ప ఇంకేం అనుకోను నేను. నాకు ఒకటి ఏం జరిగిందంటే, ఒకటి కాదు చాలా జరిగినాయి నాకు నా జీవితంలో, కానీ ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. కానీ నాకు జరిగేది మా ఊర్లో నర్సాపేటలో గుడికి వెళ్ళి వస్తున్నానండి, కొత్తపేట దర్శనం చేస్తూ వస్తున్నాను. సాయంత్రం పూట అందరూ కలిసి బాబా గారి పాదాలు ఉన్నాయి, మీరందరూ సేవకురామని చెప్పని అడిగారు, నేను రాను అన్నాను, రానుకొని మనసులు అనుకుని వస్తున్నాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వస్తున్నాము. వస్తుంటే ఒక గుర్రము ముందు వస్తుందండి, మేము వాళ్ళు వెనుకున్నాము, ముందు వైపు వస్తుంది మా ఫ్రెండ్తో అన్నాను. ఆ గుర్రం నన్ను చూస్తుంది అన్నాను, గుర్రం నిన్న చోట పిచ్చుతానా అని చెప్పి నచ్చింది, కానీ గుర్రం అన్నే చూస్తున్నాను అన్నాను. ఆ వెనక నా అమ్మటి పడిందండి ఆ గుర్రం వచ్చి నా నేను కనీసం దగ్గర దగ్గర ఒక పావుగంట సేపు పరిగెత్తానండి. ఆ గుర్రం వచ్చి నాకు 2 కాళ్ళు భుజాల మీద పెట్టింది, పెట్టి ఇట్లా మూసంతా పెట్టి, కానీ నీ కింద తగలేదండి బాబా అని అరిచాను, కనీసం దెబ్బ కూడా తగలేదు. అప్పుడు అనుకున్నాను నేను గుడికి రాలేదు కాబట్టి నాకు ఇది జరిగిందని చెప్పి అనుభవంతో మళ్ళీ మాకు సాయంత్రం పూట పాదాలకి సేవకి వెళ్ళానండి. నేను మళ్ళీ ఈ మధ్య నాకు పెద్ద జబ్బు చేసిందండి, నేను తెల్లతనాలు తగ్గిపోతాయండి నాకు. నేను హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక కుక్క వచ్చి నన్ను లేపిందండి అర్ధరాత్రి పూట, సీరియస్ అయింది, మా ఇంట్లో ఎవరు లేరు, తెల్లవారుజాము కుక్క వచ్చి లేపుకుంటే ఎందుకు వచ్చారు వస్తున్నా దొంగలు వచ్చారా అని చెప్పి చూశాను. చూస్తే ఇటు చూసేటప్పటికి కుక్క నన్ను లేపి నన్ను చూసి వెళ్లిపోయిందండి కుక్క. అప్పుడు నా మాలూరు తెల్లవారుజాము వచ్చి నన్ను తీసుకుపోయి హాస్పిటల్ విజయవాడ తీసుకొచ్చాడు, ఆంధ్ర హాస్పిటల్ జాయిన్ చేశారండి నన్ను. బ్లడ్ టెస్ట్ అన్ని టెస్ట్ చేశారు, ఆ రోజు రేపు తెల్లవారుతో ఆపరేషన్ అనగా అన్ని బాగానే ఉన్నాయి అమ్మాయికి, ఏం కాదు రేపు వచ్చిన ఆపరేషన్ చేస్తాం రెడీగా ఉండమన్నారు. నేను అట్లా పడుకున్నానండి, బాబాను తలుచుకుంటూ పడుకున్నాను, పూర్తిగా తెల్ల కణాలు తగ్గిపోయినాయండి, అంటే 5-10% తగ్గిపోయింది, 10,000 ఉన్నాయి. ఇంకా ఈ మనిషి కోవాలో పోవాలి అనుకున్నారు. తీరా నేను అక్కడ సాయరా అనుకుంటూ పడుకున్నాను. ఏదో గుడి నాకు తెలియదండి అనుభవం, నాకు ఇప్పుడు కూడా గుడి అర్థం కావట్లేదు. ఆ గుడిలో నేను గర్భగుడి దగ్గర బయట కూర్చొని ఉన్నారు బాబా గారు, స్పష్టంగా చూశానండి, చాలా మంది వస్తున్నారు ఆయన దర్శనం కోసం. నేను వెనక ఆగి ఉన్నాను,
నేను రామని అంటున్నాను మెట్ల పైకి, రామ్మంజు నాతో మాట్లాడలేదు పైకి రమ్మన్నారు. నేను పైకి వచ్చానండి. పైకి వచ్చిన తర్వాత గులాబీ రేఖలు అక్షంతో నా నెత్తిని చల్లి నా ముందు నుంచి వెళ్ళొద్దు వెనక నుంచి వెళ్ళమన్నారు. అలానే నేను అట్లా వెనక నుంచి వెళ్తుంటే యేసుక్రీస్తు ప్రభు కనపడ్డాడండి నాకు. ఆయన కళ్ళంలో నీళ్లు కాచుకుంటూ, అదేంటి అన్నయ్య మీరు ఇక్కడికి వచ్చారు, మీరు గుడి మెట్లెక్కరు కదా అని నేను అడిగాను. లేదమ్మా మీకోసం వచ్చాను అన్నాడు. నేను అటు తిరిగి అటు పక్కకు వెళ్ళేటప్పటికి ఆయన నెత్తిని చెయ్యేసి కళ్ళను నీళ్లు పెట్టుకుంటూ మీతో పాటు వస్తానని నేను అడిగాను. వద్దు నువ్వు రావద్దు నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇటే పోమన్నాడు. నేను అదే దారి వెళ్ళిపోయానండి. మంచం నుంచి కింద పడ్డానండి. నేను కింద పడగానే మనిషి గొల్లుని తీసుకొని వెళ్ళిపోతున్నాడండి హాస్పిటల్ నుంచి. నేను మా ఇంటికి పనిచేసే అమ్మాయిని, లక్ష్మి ఎవరో వెళ్తున్నారు చూడు అని చెప్పని అన్నాను. అంటే ఎవరు లేదు అమ్మగారు అని చెప్పి తలుపు తీసి చూసింది. నేను స్వస్థంగా చూశానండి బాబా గారిని వెళ్ళి. నా తల దగ్గర కూర్చొని తల మూలుతూ నీకేం కాదమ్మన్నాడు. 5 నిమిషాల్లో ఆపరేషన్ అయిపోయిందండి నాకు. ఎందుకంటే నా కొత్త పోస్ట్ కట్టి పెడితే మనిషిని ప్రాణం పోవాల్సిన మాట. నేను ఆపరేషన్ ఆపేసేయండి, తెల్లతనాలు తగ్గిపోయినాయి, ఆకేం కాదన్నారు. ఆ రోజు నేను ఆపరేషన్ చేసేటప్పుడు కూడా నాకు బాబా గారు ఇదంతా వృత్తి, నాకు ఆయన ఆపరేషన్ చేశారని చెప్పి నేను అన్నానంటండి. డాక్టర్లు అందరూ చెప్పారు నాకు బాబా గారు చేశారు ఆపరేషన్ అని చెప్పి నాకే గాల్ చేశానంట. 2 రోజులు లేచి కూర్చున్నానంటే పేషెంట్ ఎవరు అని అడిగారు. నేనే అని చెప్పని అన్నాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. నాకు బీపీ కానీ షుగర్ కానీ ఏమి డౌన్ కాలేదు. నేను వాడే మెడిసిన్ తోటి ఇప్పుడు కూడా షుగర్ కానీ కిడ్నీలు పాడైపోతాయంట. కనీసం నేను ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉన్నాను, ఆయన సేవ చేసుకుంటున్నాను. ఆయన వల్ల నేను చెప్పాలంటే ఇన్ని కాదండి బోలడం. నీకు ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది, నాకు అన్ని చెప్పేవాళ్ళండి. నేను అన్నిటి కొంచెం కొద్దిగా అసెప్ట్ చేశాను. తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ లైన్లోకి వచ్చాను. అంత ఆయన చూసుకుంటున్నారు, ఆయన నమ్ముకున్నానండి. ఇది చెప్పాలని ఎప్పటి నుంచి నా కోరిక. ఈరోజు నాకు అవకాశం వచ్చినందుకు, బాబా గారు చెప్పినందుకు, నాకు సహాయం చేసినందుకు ఎందుకీ. నమస్కారం అండి. నా పేరు దానేశ్వరి. నా చేతిలో ఉన్న ఈ పుస్తకం శ్రీ సాయిబాబా దివ్య చరిత్ర అనేదండి. నా దగ్గర 12 సంవత్సరాల క్రితం ఒక జిరాక్స్ కాపీ కింద వచ్చిందండి. అప్పటికి నాకు బాబా గురించి పెద్దగా తెలియదు. వివాహమైన కొత్తలో నాకు గర్భిణీపోయి చాలా బాధలో ఉన్నానండి. ఆ టైంలో ఒక రకమైన డిప్రెషన్ కూడా వెళ్ళిపోయాను. నాకు తెలిసిన వాళ్ళు ఈ పుస్తకం ఫోటోస్టాట్ కాపీ నాకు ఇచ్చి 180 రోజులు పారాయణ ఆపకుండా చదవమ్మా, నీకు వెంటనే గర్భిణీ వచ్చింది, పాప పుట్టిద్ది అని చెప్పారు. సరేనని నేను పుస్తకాన్ని మొదలు పెట్టుకున్నానండి. మొదలు పెట్టుకుని 180 రోజులు పూర్తయింది. ప్రతి నెల ఎదురు చూస్తున్నాను, గర్భిణీ రాలేదు. నాకు షిరిడి వెళ్ళాను. మేము ఈ పుస్తకం మొదలు పెట్టిన 11 రూపాయల బిల్లులు బాబా దగ్గర పెట్టాలి. అవి షిరిడిలో వేసిన తర్వాత బాబా పాదం దగ్గర నాకు ఒక పెద్ద జామ పండిచ్చారు. ఆ జామ పండి నేను వెంటనే తినేశాను. తిని బయటికి రావటమే ద్వారకామాయి మలుపు తిరగ నాకు పెద్ద వాంతి అయిపోయింది. నేను ద్వారకామాయిగా వెళ్ళి కూర్చుని, బాబా ఇంకా నాకు పిల్లలు పుట్టారా, నేనేం తప్పు చేశానా, క్షమించాను బాగా ఏడ్చాను. ఏడ్చి అప్పటికప్పుడు అనుకోకుండా మా ప్రయాణం క్యాన్సర్ అయ్యి ముందు రోజు వచ్చేసాం మేము. ఇంకా ఒక రోజు షిరిడీలో ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత అదే బాధతో నేను పడుకుంటే తెల్లవారుజామున బాబా నాకు కలలోకి వచ్చి, బాబాకి సమాధి జరిగిన రోజు ఎలాగైతే ఉందో అలాగే ఇప్పుడు గుడి అదేమీ లేదు, బాబా వెనకాల చెట్టు శివలింగం అన్నీ ఉన్నాయి. నేను దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే బాబా ఇలా తప్పట్లు కొట్టి పిలిచారు. పిలవగానే నేను వెంటనే లోపలికి వెళ్ళాను. బాబా సమాధి వెనక్కి వెళ్లి విఘ్నేశ్వరుడులా ఉన్నారు ఆయన. ఆయన పంపించారు. పంపించిన తర్వాత తలంచమ్మన్నారు. అప్పుడు నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ద్వారా మందులు వాడుతున్నాను. డాక్టర్లు అన్నారు ఈ మందుల వల్ల మళ్లీ గర్భిణీ వస్తే బిడ్డకి ఇబ్బంది ఉంటుందమ్మా అని చెప్పారు. కానీ ఆ మందులు నేను ఆపలేకపోతున్నాను. నా తల మీద చేయి పెట్టి బాబా ఏవో మంత్రాలు చదివారు, అవి నాకు తెలియదు. కానీ అసలు విపరీతమైన వేడి వచ్చింది నా ఒంట్లోంచి. అది అయిపోయిన తర్వాత ఒక మామిడి పండు నా ఒడిలో పెట్టారు బాబా. నాకు వెంటనే మెలకు వచ్చింది, నాకు వెంటనే గర్భిణీ వచ్చింది, పాప పుట్టింది. మా పాప పేరు సాయి రూపిక. నేను ఈ పుస్తకం ఆ తర్వాత నుంచి కూడా నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఈ పుస్తకం వెంటనే మొదలు పెట్టుకుంటాను. ఆ ఈ పుస్తకం పూర్తయ్యేలోపు నాకు సహనము పెరుగుద్ది, బాబా మీద ఇది పెరుగుద్ది, పరిష్కారం ఈ పుస్తక రూపంలోనే నాకు కనబడుద్ది. ఎట్లాగైనా ఎంతో మందికి, ఎంతమందికో ఇచ్చాను నేను ఈ పుస్తకం ఫోటోస్టాట్ కాపీ గురించి. ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్య తీరింది. సమస్య తీరడానికి ఇంకా మన కర్మల ఫలితం అనుభవించకపోతే ఈ పుస్తకం పూర్తి అవ్వదు, ఆగిపోతుంది, కంపల్సరీ ఆగిపోతుంది. ఏదో కారణం వల్ల ఆగిపోతుంది. ఆ రోజు చదవలేకపోతాం మనం. ఏ రోజు చదవలేమో ఆ రోజు పుస్తకం ఆగిపోతుంది.
ఈ పుస్తకం పూర్తయిన వెంటనే మనకు పరిష్కార మార్గం బాబా చూపిస్తారు. అట్లా ఒకటే కాదు ఎన్నో, మేము 8 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది ఆ చిన్నబాబు పుట్టిన తర్వాత. బాబు పుట్టలేదని బాధ కలిగింది నాకు, బాధ కలిగి బాబా నన్ను రానివ్వలేదు, 8 సంవత్సరాలు రానివ్వలేదు. నేను ఎంతో వేడుకుని వేడుకుంటే వచ్చి నా పక్కన కూర్చుని నన్ను అన్నం పెట్టమని అన్నీ అడిగేవారు తప్ప నేను ఇక్కడే ఉంటే నువ్వు అక్కడికి వస్తావు ఏంటని చెప్పేవారు తప్పితే రాలే వెళ్లేపోయాను. నేను 8 సంవత్సరాలకు మేము షిరిడీ వెళ్తే షిరిడీలో వెళ్లే ముందు నేను 5 కోరికలు కోరుతున్నాను. బాబా ఎంత దూరానున్నా నీ హారతి నాకు ఏ అర్థం తగలకుండా కనిపించేటట్టు చూడు తండ్రి. నేను ఉన్న 3 రోజులు నీ సచ్చరిత పూర్తయిపోవాలి. నాకు కాలా మిశ్రమం కావాలి తండ్రి అని కోరుకున్నాను. నీ దర్శనం జరగాలి బాబా అని కోరుకున్నాను. నాకు ఆక హారతిలో ఉన్న వల్ల ఆక నిలబడింది నేను, కానీ మొట్టమొదటి దర్శనం శిరిడ హారతి దర్శనం కంప్లీట్ పాల దర్శనం నాకు జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారో ఒకరు సచ్చరిత, నేను సచ్చరిత పారాయణ చేసుకున్నా, నా పక్కన కూర్చొని సచ్చరిత పారాయణ చేసుకున్న వాళ్ళు ఎన్ని బాగులో కాలామిశ్రమం పెట్టారు. కాలామిశ్రమం తీసుకుని నేను నమస్కారం చేసుకుంటుంటే నా పక్కన నా స్నేహితురాలు కనపడలేదు. బాబా నాకు నిజస్వరు నిజరూప దర్శనంలో 15 అడుగులు నడిచి వచ్చి నా ముందుగా అంతర్ధానం అయిపోయారు బాబా. నేను కోరుకున్న ప్రతి కోరిక తీరింది. సత్యవ్రతం మా అక్క చేసుకుంటాదండి ప్రతి సంవత్సరం. నాకు సత్యవ్రతం చేసుకోవాలని ఉంది, కానీ బాబా మొదటిసారిగా నేను షిరిడీలో చేసుకుందాం అనుకుని అనుకున్నానండి. కానీ షిరిడీలో సత్యవ్రతం చేసుకోలేకపోయాను. అయ్యో సత్యవ్రతం చేసుకోలేకపోయాను బాబా అనుకుంటే పాయిటీ ద్వారా నాకు ఈ రోజు అనుగ్రహం కలిగిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది సత్యవ్రతం చేసుకోవడం అండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. నా పేరు రోజా అండి. అసలు బాబా గురించి అంటే నేను అసలు ఏం చెప్పగలను, కానీ ఎన్నో చెప్పాలనుంది. నా జీవితంలో జరిగిన అనుభవాలనే ఒక బుక్స్ రూపంగా మలిచిన ఒక 10 పుస్తకాలు చాలవేమో. అసలు అనుక్షణం ప్రతిక్షణం ప్రతి రోజు నేను కళ్ళు తెరిచి నేను నిద్రపోయినా మెలకుగా ఉన్నా సర్వం బాబానే. అసలు ఎన్ని విధాలంటే ప్రతి దేవుని రూపంలో కూడా ఆయన నాకు దర్శనాన్ని ప్రసాదించారు. ఎన్ని స్వప్నలీలలో ఎన్ని నిత్యమైన అనుభవాలు చెప్పడానికి మాటలు లేవు నా దగ్గర. నిజంగా నన్ను ఆయన భక్తురాలుగా చేసుకున్నందుకు అసలు ఎన్ని జన్మల పుణ్యం చేశానో నాకే తెలియదు. ఒక వెంకటేశ్వర స్వామి రూపంలోనే గాని, ఒక పరమశివుని రూపంలో గాని, అమ్మవారి రూపంలోనే గాని ఎన్ని విధాల ఎన్ని అనుభవాలు. ఫస్ట్ టైం నాకు బాబా అని తెలిసి నాకు సత్యవర్శనం ఇచ్చినప్పుడు ఆయన ఖడ్గయోగం వేళ చూపించారండి. పతి పిల్లాడ్ల అచ్చం మా బావ పేరు సాయివరుణ్. అచ్చం మా సాయివరుణ్ లాగానే మా చేతిలో ఎంతసేపు ఉన్నారంటే ఎవరికి అందరం విధిగా తీసుకుని వెళ్ళిపోయి నా చేతిలో నేనే పెట్టుకుని ఆడించాను. రెండోది ఇంకొకటి ఏంటంటే ఎన్నో ఉన్నాయి లేళ్ళు, నేను కొన్ని మాత్రమే చెప్పగలను. నా దగ్గరికి ఒక బాబా పటం, పెద్ద పటం వచ్చిందండి. అది నేను నా మనసులోగా నేనుగా అయితే కోరుకోలేదు. ఆయన మీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి పెద్ద పటం రూపంలో వచ్చారండి. ఆ రోజంతా నాలో తెలియకుండా నాకు నేనే ఎంతో ఆనందపడుతూ నవ్వుతూ తిడుతూ ఎవరేముంటుందో కూడా పట్టించుకోకుండా ఎంతో ఆనందంతో ఇదైపోతున్నాను. నా చేతిలో ఆ పటం రాగానే అసలు నా ఆనందానికి అవధులన్నవి లేవన్నమాట. నా మనసు ఆనందానికి ఇప్పటికి కూడా ఉంది. అది నా గదిలో నా బెడ్రూమ్ లో ఉంటుంది. అసలు అక్కడ జరిగే అనుభవాలు ఇన్ని అందని చెప్పడానికి ఉండదండి. నేను బయటకు వెళ్తున్నా సరే కన్నెత్తి బాబా ఇంకా చూడగానే ఆ పని జరుగుతుందా జరగదా అనేది కూడా నాకు చెప్పారు ఆయన. ఒకసారి షిరిడి వెళ్ళలేదని 3 రోజులు ఇచ్చాను. నన్ను నాకు నీ దర్శనం చేసుకునే భాగ్యం లేదా బాబా ఎందుకు నన్ను ఇంట్లో దూరంగా పెడుతున్నావని తట్టుకోలేక తెగేసేస్తుంటే లోపలి బాబా దగ్గర నుంచోగానే 45 నిమిషాల పాటు నా చెయ్యి కాలు కదపలేనంత అనుభవం కలిగిందండి. నీళ్లు పారిపోతున్నాయి కానీ అక్కడ ప్లేస్ నుంచి కదలలేకపోతున్నాను ఆయన ముందు నుంచి. అసలు ఆ అనుభవం ఎలా ఉందంటే 1,00,000 ట్యూబ్లైట్లు బాబా పటం మీదకి వచ్చి ఆ కాంతి నా మీద ప్రసరిస్తున్నట్టుంది. ఆ అనుభవం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ క్షణం దాకా కూడా నేను మనసు పెట్టి ఆయన ధ్యానించిన ప్రతిసారి నాకు కలుగుతూనే ఉంటుంది. ఇంకా స్తవనమంజరి బుక్స్ అయితే ఒకసారి బాబా గారి గుళ్ళో ఆయన ఇచ్చారు. ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు వరకు 11 ఇయర్స్ అవుతుందండి. ఏ ఒక్క రోజున కూడా బాబా దాన్ని చదివించే బాధ్యత కూడా మీరే. నాకు గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు నా పనుల్లో, కాబట్టి అది కూడా మీరే అని చెప్పేసి పెట్టుకున్నాను. ఆ స్తవనమంజరి బుక్స్ ఆయనే ఇప్పించారు. అవి ఎన్నో పంచానండి బాబా దయవల్ల. ఇంకా ఆయన నిత్యపారాయణ పుస్తకాలు అన్ని పంచాను. ప్లస్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ స్తవనమంజరి బుక్స్ తో పాటు నేను అనుకోకుండా
సాయి నిత్యపారాయణ గ్రంథంలో జీవిత చరిత్రలో అసలు బాబా కథలు ఎలా చదువుతారు, సత్యవ్రతం అనేది ఎలా చేస్తారు, సత్యనారాయణ స్వామికి అయితే ఈ వ్రతాలు ఇవి ఉంటాయి, మరి బాబా వ్రతం ఎలా చేస్తారు అనే అనుమానం నాకు కలిగించి ఆ పుస్తకాన్ని ఆ శ్రవణమంజరి బుక్స్ రూపంలో పక్కన మధ్యలో వచ్చి మరీ వచ్చిందండి. ఆయనకి నాకు పంపించాలని నాకు పంపించిన ఆయనకి ఎలా కలిగిందో తెలియదు. అసలు ఆ బుక్ చూసిన ఆనందానికి అవదలు లేవండి. అప్పటి నుంచి కూడా కార్తీక మాసం ప్రతి కార్తీక మాసంలో ఏదో ఒక రోజున నాకు బాబా ఆయన సంకల్పించిన రోజున కంపల్సరిగా సత్యవ్రతం చేసుకుంటాను. ఇంకా ఇన్ని అన్నది కాదండి, అసలు మా భార్యకి అనారోగ్యంలో కానీ నాకు కానీ నా బిడ్డల విషయంలో కానీ సర్వం సాయినాథార్పణం అండి. అసలు ఇంకింతకు మించి నేను చెప్పడానికి మనవి లేవు. నన్ను ఏ బాటలో నడిపించమని అడుగుతున్నానో ఆ బాటలోనే ఆయన నన్ను నడిపిస్తున్నారు. నేను అనుకుంటూ ఉంటాను మాకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, నన్ను ఎలా రక్షిస్తున్నారంటే ఒక ఆపరేషన్ దాకా వెళ్ళకోకుండా ఒక బెడ్ ఎక్కకపోకుండా అలా నువ్వు కాలాన్ని గడుపు, నీకు ఈ చిన్న చిన్న వాటితోనే సరిపెడతాను అని చెప్పి అలా అలా నడిపిస్తూనే ఉన్నారు. అసలు ప్రతి విషయంలోనండి, ఒక్క విషయంలో కాదు, నేను ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ప్రతి చిన్న విషయంలో కన్నెత్తి బాబా ఇంకా చూడగానే నాకు సమాధానం అక్కడే చూపిస్తారండి ఆయన. ఇవన్నీ కాదండి, సాయి టీవీ నేను ఫస్ట్ లో అనుకునేదానండి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లాగా సాయి టీవీ కూడా వస్తే బాగుండు, ఎప్పుడూ సాయి నామస్మరణం చేసుకుంటూ ఎప్పుడూ సాయినే చూడొచ్చు అనేసి ఆ సాయి టీవీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగిందండి. ఎంత ఆనందం అంటే అసలు అందులో సాయిదేవ హరివిల్ అనేసి వస్తుందండి, ఆ పాటలు వింటూ ఎన్నిసార్లు ఆనంద బాష్పాలు రాలాయో చెప్పలేనండి. ఆ అనుభూతి నిజంగా టీవీలో నుంచి బాబానే వచ్చి నా తల మీద చేయి పెట్టినట్లు ఎన్నో సార్లు అనుభూతిని పొందానండి. ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్న సాయి టీవీ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలండి. వాళ్ళు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు బాబా దైవాలను చేయాలని అందరికీ అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సాయినాథను వేడుకుంటున్నాను. సాయినాథ అర్పణ. నా పేరు అంజనీదేవి, మేము సత్నపల్లిలో ఉన్నాము. 8 ఏళ్ల వయసులో బాబాగారి ఫోటో చూశాను. ఈ బాబాగారి ఫోటో ఏంటని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబాగారిని మా నాన్నగారిని అడిగాను, నాన్న ఎక్కడి నుంచి ఈ ఫోటో ఎక్కడి నుంచి చదాను, సిరిటి నుంచి తెచ్చానమ్మా ఫోటో అని అన్నారు. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయాం అన్నమాట బాబాగారిని. సరే, నా పిల్లకి మ్యారేజ్ 40 ఏళ్ళు అయింది. బాబాగారిని మేము 30 ఏళ్ళ బట్టి కొలుస్తున్నాం. ఏది అడిగినా సరే మా కోరికలు బాబాగారు నెరవేరుస్తున్నారు. మా వారి అనారోగ్యం కానీ నా అనారోగ్యం కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ అందరినీ బాబాగారు చూస్తున్నారు. ఏమనుకున్నా కూడా బాబాగారు మాకు చేస్తున్నారు. మేము అనుకుంటున్నాం కానీ బాబాగారు సిటీకి వెళ్ళి 3 సార్లు వెళ్ళాం. ఇప్పుడు సిటీకి 3 సార్లు కూడా 3వ సారి వెళ్ళినప్పుడు బాగా బాబాగారు అనుభవం బాగా కలిగింది. 3 రోజులు ఉన్నాం అక్కడ, 3 రోజుల అనుభవం బాగా జరిగింది. బాబాగారు ఎక్కడున్నా కూడా మేము మమ్మల్ని వెనకండి ఉంది, మా వెనకండి మమ్మల్ని నడిపిస్తున్నారు. మా వారికి కిడ్నీ స్టోన్ వచ్చి ఆపరేషన్ ఇద్దానని చెప్పి 2-3 హాస్పిటల్కి వెళ్ళాం, కానీ దీంట్లో అన్ని చోట్ల ఆపరేషన్ చేయాలి అని చెప్పి అన్నారు. సరే, ఈ ఆపరేషన్ ఏంటి అనని 3 చోట్ల తిరిగినాక తర్వాత మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆపరేషన్ వద్దు ఏమొద్దు, అది దీండి కిడ్నీలో స్టోన్స్ ఏమి లేవు, ఆపరేషన్ అక్కర్లేదు అన్నారు. బాబాగారిని దండం పెట్టుకుని వెళ్ళాం. మాకు బాబాగారు ఆ కోరిక నెరవేర్చారు. మా వారికి ఫస్ట్ నుంచి కూడా బాబాగారు భక్తుడు. ఆయనకి ఆయన సాయి సచరిత్ర ఎన్నిసార్లు చదివారు, దత్త చరిత్ర కూడా బాగా చదివారు. ఆయన అనుకోగానే బాబాగారు కళ్ళ ముందే ఉంటారు. బాబాగారు చేయని పనులంటూ మాకు లేవు. మేము ఈ అపార్ట్మెంట్ తీసుకోవడానికి అన్నిటికీ బాబాగారిని దయే, అంతా కూడా బాబాగారి కృప ఉంటేనే ఏదైనా జరిగేది. మనము బాబాగారిని నమ్మితే ఎప్పుడు మమ్మల్ని బాగా చూస్తారు. బాబాగారు చేసే పనులు మనకు తెలియకుండానే మన వెనకాలని మనం అన్ని చదువు మన జాతి చేయిస్తారు. బాబాగారు ఎప్పుడు మా మనసులో ఎప్పుడూ ఉంటారు. సాయినామం చేస్తూనే ఉంటాము, సాయిబాబా కథలు చదువుతుంటాము, సాయి భజన చేస్తుంటాము, అన్నీ చేస్తాము. గురువారం బాబాగారిని బాగా పూజిస్తాము. మేము ఏ పనులు చేసినా కూడా బాబాగారిని దండం పెట్టుకుని బయటికి వెళ్ళాం. బాబాగారిని కొలు చూడందే కానీ బయటకు వెళ్ళడం రాము, అంతా బాబాగారు చూస్తున్నారు.
శ్రీ సచ్చిదానంద సమద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ప్రతి సంవత్సరము గురు పౌర్ణమికి కాళీ అత్యర్థి చదివి పూజ మీద కూర్చుంటాం. అది డ్రా తీస్తారు 100 మందిలో 58 మంది డ్రా తీస్తారు. ఆ 58 మంది డ్రాలో ప్రతి సంవత్సరం మాకు తగులుతుంది. నిన్న సంవత్సరం డ్రా రోజే ఒక స్వామి శరణం అవడం వల్ల మేము కూర్చోలేకపోయాము. నిన్న మా మెసేజ్ చూసి సాయి చరణ వాళ్ళు ఇలా పూజలు పెట్టారు, మనం కూడా వెళ్ళి పూజ చేసుకుని వద్దామని చెప్పానంటే ఈ పూజకి రావడం జరిగింది. సాయిది మేము 12-13 సంవత్సరాలు సాయి చరణ చేస్తూ వ్రతాలు చేసుకుంటూ వస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చేయటము. ఓం సాయి నారాయణ నమః. సాయిరామ్ అండి, నా పేరు లలిత, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈ సాయి సత్యవ్రతాలకి 3 రోజుల కిందట నేను ఆంటీ గారి ఇంటికి వచ్చి నేను ఎన్రోల్ చేసుకున్నాను, లైక్ నేను వచ్చి చేస్తానండి అని. ఆ వచ్చిన దగ్గర నుంచి నాకు విపరీతమైన జ్వరం, జలుబు, దగ్గు, హారబుల్ గా ఉందండి నా పరిస్థితి. లైక్ 3 డేస్ నుంచి ఆఫీస్ కూడా వెళ్ళలేదు. నేను ఆఫీస్ కి కాల్ చేసి నాకు బాగాలేదని చెప్పి జ్వరంతో ఇక్కడికి వచ్చి నేను సాయి బాబా గారి రతం చేసుకున్నానండి. ఈ రథంలో నాకు ఆయన చూపించిన నిదర్శనం, నేను ఒక 2 ఫోటోస్ తీశానండి రథం అయిపోయిన తర్వాత. ఒక ఫోటోలో ఆయన నాకు నార్మల్ గా యాజ్ ఇట్ ఈస్ ఫోటోలో ఉన్నట్టే ఉన్నారు. సెకండ్ ఫోటోలో వచ్చి ఆయన తల ఎత్తి నా ఎంక చూసి ఫోటో తీసుకుంటున్నావా తీసుకోవాలని చెప్పి తల ఎత్తి చూపించిన ఫోటో ఉందండి. అది లిటరల్ గా నా ఫోన్ లో ఉంది. ఇప్పుడు నేను అందరికీ చూపించాను కూడా. ఇంకా బాబాగారి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ఆయన 2015లో నాకు అసలు బాబాగారు అంటే ఏంటి అనేది తెలిసింది. అంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు బాబా గుడికి వెళ్లే వాళ్ళం, గురువారం అంటే గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, అంతవరకే తెలుసు. కానీ బాబా అంటే ఏంటి అని నాకు అప్పుడు తెలిసింది. మేము అంతకుముందు లండన్ లో ఉండేవాళ్ళం అండి, నేను నా హస్బెండ్. అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నాకు విపరీతమైన లైక్ ఈవెన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లైక్ గైనిక్ ప్రాబ్లమ్స్ అనమాట. సో అక్కడి నుంచి మేము ఇండియా వచ్చిన తర్వాత నాకు బాబా గారు కలిసి ఆ ప్రాబ్లం అనేది లేకుండా చేశారనమాట. ఇప్పుడు నాకు ఒక బాబును ప్రసాదించారు, అతని పేరు కూడా సాయి దర్హాస్ రెడ్డి. ఆ బాబు పేరు మీద రీసెంట్ గా మాకు ఈ సాయి శతాబ్ది ఉత్సవాల్లో ఒక చిన్న హెల్ప్ లాగా మేము కూడా కొంత అమౌంట్ ఇవ్వటం వల్ల అందులో ఒక సాంగ్ సాయి టీవీలో క్రియేట్ చేశారు. ఆ సాంగ్ లో మేము కూడా ఒక స్పాన్సర్ లాగా ఉన్నాము. అందుకు ఆ అవకాశం ఇచ్చిన సాయి టీవీకి, బాబా గారికి మేమెంతో రుణపడి ఉంటామండి. సాయిరామ్. జై సాయిరా. సాయి టీవీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. సాయి సత్య వ్రతం ఇవాళ చేసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సత్యనారాయణ స్వామి వ్రతమైనా కేదారేశ్వర స్వామి వ్రతమైనా సాయి సత్య వ్రతమే కదండి. బాబా వారి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. అందులో ఏంటంటే, మా బావు నాకు చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారండి. బాబాకి మా బాబుని నేను కలుసుకున్నప్పుడు ఒకవేళ అబ్బాయి అయితే మా నాన్నగారు పుట్టినరోజే కావాలని కోరుకున్నానండి. బాబా గారు ఖచ్చితంగా మా బాబుని మా నాన్నగారు పుట్టినరోజే నాకు ప్రసాదించారు. మా నాన్నగారు పుట్టిన తేదీ, మా నాన్నగారు పుట్టిన తిథి అన్ని మా బాబుది కూడా అవే అయినాయండి. మా బాబు కూడా ఆ డేట్కే, మా నాన్నగారు పుట్టిన డేట్కి, మా నాన్నగారు పుట్టిన తీరికే మా బాబు పుట్టారండి. బాబా గారు నాకు ఆ విధంగా ప్రసాదించారండి. ఈ విధంగా బాబా గారి అనుభవాలు చాలా 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 ఉన్నాయండి. జై సాయిరామ్. సాయిబాబా గారినండి, మా నాన్నగారు బాగా పూజేసేవారండి, మంచి సాయిబాబా భక్తులు. ఆ రోజుల్లోనే ఏకహాలు సప్తాహాలు చేసి బస్సు టిక్కెట్ మీద అప్పటికప్పుడు బస్సులో ప్రయాణం చేస్తే టిక్కెట్ మీద పాట రాసి మమ్మల్ని మాతోటి పాడించేవారండి. పోగ్రాంలో ఇచ్చేవాళ్ళం. ఎక్కడ కనుమూరు అనే గ్రామం మాది, కృష్ణా జిల్లా కనుమూరు అనే గ్రామంలో పుట్టి పెరిగాము. ఏకహాలు సప్తాహాలు అన్నీను అవతోత ఆశ్రమాల్లో పాటలు పాడించడం, ఎవరి దగ్గర పైసా ఆశించకుండా మేము అలాగా పోగ్రాంలు ఇచ్చేవాళ్ళం అండి. ఆయన గారికి కూడా రూపం కనిపించడం, నాకు ఆకారం కనపడుతుంది, రూపం కనపడితే బ్రతకరంట అని నేను కూడా
కనీసం నాకు 3 రోజులు ముందు చెప్పడం మా నాన్నగారు జరిగిందండి. జరిగిన 1977లో ఆయన గారు కాలం చెందారు. 3 మార్చి నాడు ఆయన గారు సడన్ గా చనిపోవడం జరిగిందండి. ఏంటి ఏకాహం చేసొచ్చి సాయిబాబా గారికి ఏకాహం చేసి మైకులో పాడి పాడి ఆఖరికి అప్పటికప్పుడు ఇంటికి వచ్చి అలాగా మంచం మీద పడుకుని ఇదవడం అనేది ఆ షాక్ మాకు చాలా ఇది. అప్పటి నుంచి నేను కూడా సాయిబాబా గారిని బాగా ఇప్పుడు నేను డైరెక్ట్ మాట్లాడటం కూడా నాకు జరుగుతుంటదండి. సాయిబాబా గారు అంటే అసలు తలుపు తీయగానే ముందు వచ్చి దేవుడు గది తలుపు తీయగానే నాకు కొద్దిగా 8 సంవత్సరాల నాడు 2010లో నాకు కొద్దిగా క్యాన్సర్ రావడం జరిగిందండి. బ్రెస్ట్ క్యాన్సర్ బాగా సీరియస్ అయిపోయి అసలు బ్రతకడానికి చెప్పడం కూడా జరిగింది. చాలా పెద్ద ఆపరేషన్ జరిగింది. 8 నెలలు హైదరాబాద్ లోనే ఉన్నామండి. ఇక అసలు బ్రతకనేమో లాస్ట్ టైం ఒక్కసారి సాయిబాబా గారిని షిరిడి వెళ్ళి దర్శించుకున్నాక చనిపోయినా చాలనని చెప్పానని అనుకుని పట్టుదలతోటి అప్పటికప్పుడు మా వారు నేను కలిసి సికింద్రాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకుని రిజర్వేషన్ టికెట్ రిజర్వేషన్ లేకపోయినా కూడా సీట్ లో కూర్చుని మరి వెళ్ళి సాయిబాబా గారిని దర్శించుకుని షిరిడి వెళ్ళి వచ్చి ఇది చేశాను. అప్పటి నుంచి నా ఆరోగ్యం కూడా బాగుంటుంది. నాకు గత 2012లో సాయిబాబా గారి నుదుటను బోంకారం పడిందండి. మా వారు అన్నారు షిరిడి వెళ్దాం అన్నారండి. షిరిడి చాలా సార్లు వెళ్ళొస్తున్నాము, కాశీ వెళ్ళొచ్చాక అప్పుడు షిరిడి వెళ్దాము అని అన్నానండి. అనేసరికి సాయిబాబా గారి నుదుటన నేనే పెట్టానండి, నామం లాగా దిద్దమన్నారు. నామం పెట్టేసరికి కుంకుమలో మన పెయింట్ గీసినట్టుగా ఓంకారం పడిందండి. ఓంకారం పట్టడం కాశీ అని 15 సంవత్సరాల నుంచి అనుకున్న కాశీ ప్రయాణం అవలేదు. ఆఖరికి అప్పటికప్పుడు టికెట్లు దొరకడం మాకు వెళ్ళడం జరిగిందండి. ఆ ఓంకారం 3 నెలలు సాయిబాబా గారి నుదుటను ఉండడం జరిగిందండి. అక్కడికి ఢిల్లీ అయ్యి చూసి మేము ట్రైన్ కి వస్తున్నామండి. ట్రైన్ కి ఇస్తుంటే బస్సు ట్రైన్ టికెట్లు తీసుకోవడంలో రిజర్వేషన్ లోను ఢిల్లీలోను చాలా దగ్గరగా దొరికిందండి. అయితే అక్కడ మా వారికేమో మామూలుగా డ్యూటీకి ఇచ్చారు, నాకేమో తమిళనాడుకి ఇచ్చారండి. చిరకులము చెరొక టికెట్లు అయిపోయింది మా కోళ్ళు. నేను మా మనవడు కలిసి రావడం వెళ్ళి ఇది చేయడం జరిగిందండి. మేము వచ్చిన సరిగ్గా 3 రోజులు మేము వచ్చిన భోగినే నెల్లూరులో తగలబడిపోవడం, మనుషులందరూ కూడా కాలిపోవడం జరిగిందండి. బాబా గారు చాలా అదృష్టం. ఎప్పుడైనా సరే నాకు శివుడి రూపంలో కూడా నాకు సాయిబాబా గారే కనబడతారు. నేను శివుడిని అభిషేకం అది చేసి లింగాకారంతో పూజ చేస్తాను. బాబా గారిని కూడా చేయలేకపోయినా మనసులో తలుచుకుని ఇది చేస్తానండి. సాయిబాబా గారు చాలా ఇప్పటికీ మా బొట్టులోనే నిలబడి పాత్ర పట్టుకుని జోలు పట్టుకుని అలాగ బొట్టులోనే నిలబడి మాకు ఎప్పటికప్పుడు కనీసం నెలకొకసారన్న దర్శనం ఇస్తుంటారండి. ఆ నామంలోను సాయిబాబా గారు మొన్నే 3 రోజుల నాడు మా బాబు పూజ చేస్తుంటే ఫోటోలో సాయిబాబా గారు తలపడిందండి. సెల్ ఉంది ఇప్పుడే ఫోటో. చాలా మేము కూడా నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి కూడా కనీసం 60 సంవత్సరాల నుంచి సాయిబాబా గారు అని అంటే మాకు ఇలవేల్పు. ఆయన గారితో డైరెక్ట్ మాట్లాడడం చేయడం భక్తి నేనేం ఆశించనండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నా పేరు హరిచంద్ర ప్రసాద్ అండి, మరి వెస్ట్ గోదావరి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తానండి, స్పెషల్ బ్రాంచ్. ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ గోదావరి లో గోపాలపురం పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నానండి నేను. అయితే మాకు 3 ఆడపిల్లలండి. 2వ పాప అమెరికన్ హాస్పిటల్ లో పుట్టింది. అయితే తెల్లవారుజాము 4 గంటలకి పాప జన్మించిందండి. సాయంత్రం 4:30 5 అయ్యేటప్పటికి పాప నోటెమట ముక్కెమట బ్లడ్ వచ్చేయటం, పాపను వెంటనే ఇంటెన్సివ్ కేర్ లో తీసుకెళ్లి చాలా సీరియస్ గా ఉందండి, చెప్పలేము దక్కుతా లేదని డాక్టర్స్ చాలా హడావుడు చేశారు స్వామి. అయితే అప్పుడు వెంటనే ఇంటెన్సివ్ కేర్ లో తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ అన్ని కూడా చేశారు స్వామి. 25 రోజుల వరకు కూడా మాకు పొజిషన్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పలేదు. అయితే నాకు బాబా గారు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాబా గారు అంటే బాగా నమ్మకం స్వామి. చదువుకునే స్టేజ్ నుంచి కూడా నేను బాబా గారి గుడికి వెళ్తా ఉండేవాడిని. అయితే ఇలాగే మా పాప గురించి నేను మొట్టమొదటి మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్లే దారిలో
ఫస్ట్ రామాలయానికి వెళ్ళి అడిగితే రామాలయంలో పంతులు గారు కూడా ఏం పర్లేదండి, భగవంతుని నమ్ముకున్నాడు బాగా జరుగుద్ది, పాపకేమి ప్రమాదం ఉండదు, దక్కుద్దులండి అని చెప్పి అన్నారు. అక్కడి నుంచి శంకరమఠంలో అడిగితే శంకరమఠంలో కూడా పంతులు గారు ఇలాగే చెప్పారు. చివరిగా అమెరికన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే వంతెన దగ్గర బాలాజీ నగర్ లో ఉన్న బాబా గారి గుడి దగ్గరికి వెళ్ళి పంతులు గారికి చెప్పినప్పుడు ఆయన ఈ రోజు సాయంత్రం 8 గంటలకి పాప పోయిషన్ చెప్తారని అడిగారండి, ఈవినింగ్ 7 కి పాప పోయిషన్ ఏంటనేది చెప్తారని చెప్పి చెప్పారండి. మేము వెంటనే ఆ రోజు సాయంత్రం డాక్టర్ గారిని అడిగితే ఇంకా 48 అవర్స్ వరకు పాప చెప్పలేముంటే దక్కుదలేదు అని చెప్పేసి అన్నారు. వెంటనే వచ్చి పంతులు గారికి చెప్తే నేను బాబా గారికి పూజ చేసి ఆ విభూతి తీర్థం అన్ని కూడా ఇస్తాను, ఆ పాపకి అవన్నీ కూడా ఇచ్చేయండి, నేను వెంటనే పాప దక్కుద్ది అని చెప్పేసి అన్నారు. ఆ రోజు సాయంత్రం నేను 2:30కి పొజిషన్ కనుక్కుని వెంటనే నేను పంతులు గారిని కలిసి చెప్పానండి. చెప్తే ఆయన వెంటనే తర్వాత రోజు ఉదయం 6 గంటలకి మీరు చిన్న టిన్ ఒకటి తీసుకునండి, ప్లాస్టిక్ చిన్నది తీర్థం ఇస్తాను బాబా గారిది అని అన్నారు. వెంటనే నేను అవి ఇచ్చేసి తర్వాత రోజు 6 గంటలకు వెళ్ళంగానే ఆయన బాబా గారికి జపం చేసిన తీర్థం విభూతి అక్షింతలు ఇచ్చారండి. అవి ఉదయం 7 గంటలకి నేను డాక్టర్ గారిని అడిగితే ఇంకా చెప్పలేమండి, 48 అవర్స్ వరకు పాప పొజిషన్ సీరియస్ గానే ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఈ తీర్థం ఇవన్నీ కూడా పాపకు పోయాలండి, పాపను ఒకసారి బయటకు తీసుకురమ్మని చెప్పేసి అడిగితే కుదరదండి, ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాము, బయటకు తీసుకురావడానికి కుదరదు, ఇన్ఫెక్షన్ వస్తాయి, మేము కూడా ఈ గ్లౌజులు అన్ని కూడా వేసుకుని తిరుగుతున్నాం చూస్తున్నారు కదా, కుదరదని చెప్పేసి అన్నారు. అయితే పోనీ ఒకసారి మీరన్నా ఈ తీర్థం పోయిండి అని చెప్పేసి అడిగాము. లేదు, ఇంతవరకు అసలు సెలైన్ ఎక్కుతుంది, ఈ జపతీర్థం విభూతి అని పెట్టడం అనేది కుదరదు అని చెప్పేసి అంటే నేనైతే మా పాపను మాకు ఇచ్చేయండి, నేను రాసి ఇచ్చేస్తాను, తీసుకెళ్లిపోతానని చెప్పేసి అంటే ఆయన అభిప్రాయం లేదండి, 25 రోజుల నుంచి మీరు ఈ రోజుల్లో 25,000 రూపాయలు ఖర్చు పెట్టారు, పాప గురించి ఆడపిల్ల అనేటప్పటికి 3 ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయారు పిల్లల్ని, మీరు అయినా సరే మీరు వదలకుండా పాపకి ట్రీట్మెంట్ చేస్తుంటే మాకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది, మేము కూడా చర్చిలో ప్రార్థన చేస్తున్నాము, మీరు ఇలాగ చేయటం కుదరదండి అని చెప్పేసానంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ తీర్థం పోయాలి పాప నోట్లో, లేని పక్షంలో నా పిల్లలు నాకు ఇచ్చండి తీసుకెళ్లిపోతానని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడితే ఆడు సుధాకర్ గారు డాక్టర్ గారు సరే ఇవ్వండి నేను పోస్తాను, ఇంత జరిగిన తర్వాత మీరు చేస్తారనేది నాకు నమ్మకం లేదు, నా పిల్లలు నా దగ్గర తీసుకొచ్చి నా కళ్ళ ముందు జరగాలని చెప్పేసానంటే అవతల పక్క కిటికీ తీస్తాను, అక్కడే ఉంది మీ బెడ్ మీరు పాప నాటరండి అక్కడ నేను పోస్తాను చూద్దరు కానీ, లేదంటే అయితే అవతల కిటికీలోంచే నేను ఇస్తాను లోపలికి అని అక్కడ కిటికీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా పాపకి జపతీర్థం అయిన ఇచ్చానమ్మా, నా కళ్ళ ముందే పాప బుగ్గలు నొక్కి నోట్లో తీర్థం పోశారు, విభూతి పెట్టారు, కొంచెం అక్షంతలు ఉంటే అవి కూడా నెత్తి మీద జల్లారు, విభూతి కొంచెం మిగిలితే అది ఒకటి పక్కన పెట్టారండి. అక్కడి నుంచి ఉదయం 7 గంటలకు జరిగింది సార్, ఇది 11:30-12 ఇంటికల్లా పాప ఏడుస్తుంది, తల్లిని మదర్స్ రూమ్ లోకి తీసుకురండి అని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి ఎవ్రీ 2 అవర్స్కి పాపకి పాలు ఇవ్వటం, నెక్స్ట్ డే అదే టైంకి 7 గంటలకల్లా తీసుకొచ్చి పాపని తల్లి పక్కన వేశారండి. ఆ పాప దక్కింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుందండి నారాయణ మెడికల్ అకాడమీ విజయవాడలో, పాప చక్కగా ఉంది. అయితే ఆ రోజు నేను మళ్ళీ నెక్స్ట్ 3 నెలల తర్వాత సర్టిఫికేట్ కోసం వెళ్తే అరే మిమ్మల్ని ఎలా మర్చిపోతామండి బాబు, ఇంత రాతంతం చేశారు, మీ ఆ రోజు మిగిలిన విభూతి అంతా కూడా నేను 16 మంది పిల్లలకు పెట్టాను, ఆ రోజు ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న 16 మంది పిల్లలు కూడా బతికారండి, మిమ్మల్ని మర్చిపోలేము సార్, చాలా బాగా జరిగిందండి అని చెప్పేసి అన్నారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదంతా కూడా బాబా గారి మహిమ ఇది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయిదేవులకి నా నమస్కారం అండి. నేను అసలు వ్రతం చేసుకుంటాను అనుకోలేదు, ఎప్పటి నుంచో ఉంది చేసుకోవాలి చేసుకోవాలి అని, కానీ ఈ రోజు బాబా గారు మా అందరి చేత చేయించారు. ఇదంతా వాహిని సాయి టీవీ మూలానే ఇదంతా జరిగిందండి. నేను ఫస్ట్ సాయి టీవీకి ఎలా పరిచయం అయ్యానంటే మా బాబుకి అమెరికా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత 4 నెలల దాకా జాబు రాలేదు, తర్వాత బాబా దేవల్లో వచ్చింది, అది కొన్ని నెలలే ఉందన్నమాట. తర్వాత వెంటనే ఇంకో దాంట్లో జాయిన్ అయ్యాడు, అక్కడ ఇంకా వీసా ఎక్స్టెండ్ చేయించుకోవాలి, అక్కడ చేయించుకోవాలనుకుంటే అక్కడ కంపెనీ చేస్తున్న కంపెనీకి లెటర్ ఇవ్వాలన్నమాట, వాళ్ళేమో లెటర్ ఇవ్వడం లేదు, ఇక్కడికి విడికమ్మ టైం అయిపోతుంది, ఎట్లాగైనా బాబు టెన్షన్ పడుతున్నాడు అనమాట. నేనప్పుడు ఏంటి బాబా ఇలా ఏదైనా బాధపడుతుంది, టీవీ చూస్తుంటే సాయి టీవీ వచ్చింది, సాయి టీవీలో 9 నామాలు బుక్ రాయండి, మీ ఇది అనుకుంది జరుగుతుంది అని చెప్పని స్క్రోలింగ్ కొట్టినమాట. నాకు వెంటనే ఆ నెంబర్ నోట్ చేసుకుని వెంటనే సాయి వాహిని గారికి ఫోన్ చేశాను, నాకు ఇట్లా బుక్ కావాలమ్మా అంటే మేము వచ్చి ఇస్తామంటే అన్నారు.
అలాగే అనుకున్న టైంకి వచ్చారు, బుక్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఒక 9 నామాల్లో ఒక నామాన్ని రాశానో లేదో తెల్లారి బాబు చెప్పాడు, అమ్మా నాకు కంపెనీ వాళ్ళు లెటర్ ఇచ్చారు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పెట్టుకున్నానని చెప్పనే అన్నారు. లక్కీ బాబా దే వల్ల మాకు మామూలుగా సంవత్సరం అట్లాగే ఇస్తారట ఎక్స్చేంజ్ చేసిన. ఇప్పుడు 3 ఏళ్ళు ఇచ్చారు, 3 ఏళ్ళు ఇవ్వడం అనేది గ్రేట్ అంట. బాబు అలాగే చెప్పాడు. ఇది కూడా నేను ఒక్కరిగా తీసుకోలేదు, వాగ్ని గారు బాబాని బాగా తలుచుకొని అలా ఇచ్చి మీకెందుకండి మీకు పని సులభం అయిపోతుంది బాబా గారు చేస్తారు మీకని అలా బాబా గారికి దండం పెట్టుకుని నాకు ఆ బుక్ ఇచ్చారు. ఆ బుక్ తీసుకున్న తర్వాత నాకు 2 రోజుకే బాబు ఫోన్ చేశాడు అన్నమాట, ఇట్లాగ ఇచ్చారు నాకు 3 ఏళ్ళు ఇచ్చారు అని చెప్పాను. అది చాలా ఆనందం వేసింది. అలాగే పెద్ద బాబు విషయంలో కూడా చాలా సఫర్ అయ్యాం అనమాట, ఆస్ట్రేలియా వెళ్ళాడు జాబ్ రాలేదు ఏంటి అని చెప్పాను. అలాగే ఏదో చేసుకున్నాడు, మేము బాబాకి ఎన్నో చేసుకున్నాము, ఏదైనా సరే బాబా మా గురుదేవుల దయ వల్ల కూడా మాకు బాబు ఇప్పుడు చక్కగా పర్మనెంట్ జాబ్ లో ఉన్నాడు, 3 కోట్లతో 4 కోట్లతో ఒక సొంత ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉన్నాడు, పిల్లలిద్దరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా ఇక్కడ మేమిద్దరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. కానీ ఇదంతా కూడా మేము అనిల్ గారికి వాగ్ని గారికి మేము వాళ్ళ రుణం తీర్చుకోండి అనమాట. సో బాబా రుణానుబంధం అంటారు ఇదేనేమో, పిచ్చకాలకి దారం గట్టి లాగినట్టుగా అంటారు. అలాగే మమ్మల్ని అక్కడికి సాయి టీవీకి లాగారు, మేము ఇప్పుడు అలాగే సాయి టీవీ చూస్తాము. ఇంక నేనైతే ఇంకేం చూడను, మొదటి నుంచి సీరియల్స్ ఏం చూడను, ఎప్పుడూ సాయి టీవీనే. సాయి పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి, అసలు ఒక్కసారి వింటున్న కొద్ది కూడా విన్న పాట కూడా మళ్ళీ వింటుంటే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. బాబా నా ఆర్తితో అలాగా కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకుంటే ఆ పాటలు వింటూ ఉంటానన్నమాట. ఏదైనా సాయి టీవీకి మేము చాలా చాలా రుణపడి ఉంటామండి. సాయిరామండి.